టికెట్ ఇవ్వమన్నా టికెట్ ఇవ్వమన్నే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు టీడీపీ వాళ్ళు టికెట్ ఇస్తా ఉంటారంటే వాళ్ళ సమర్థత వాళ్ళ రాజకీయ చైతుర్యము చాతుర్యము చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నుంచి వెలివేసిన ఎమ్మెల్యేలు చూసుకొని ఏ విధంగా చూసుకుంటున్నారో అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో మూడు ఎలక్షన్లో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది. మేము 2019 నుంచి 151 ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను 95% ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లను మున్సిపల్ చైర్మన్లను ఎంపీపీలను గెలుచుకుంటే మేము అప్రజాస్వామ్యంగా గెలిచినట్టు. ఏం మాట్లాడుతున్నాం సార్? మనం ఎక్కడున్నాం సార్? మేము ప్రజలకు మేలు చేస్తా ఉంటే మేము అసమర్థులం. ప్రజల నుంచి దోచుకొని తన పిఏ అకౌంట్లలోకో లేకుంటే స్కిల్ కుంభకోణం చేసి తన అనుమాయల అకౌంట్లలోకో డబ్బులు తీసుకుంటే సమర్థుడు. ఏంటి సార్ మనం మనం ఎక్కడున్నాము? మనం చేసే అవినీతి ఎక్కడుంది? మనం చేసేది ఎక్కడున్నాం? మేము ఆ రోజు పార్టీని ఎదిరించి ఒక్క నిమిషం మేము మా గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మేము ఎదిరించి పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొగోన్ మాదిరిగా పార్టీ పెట్టి 545,000 భారీ మెజార్టీతో గెలిచి అదే పార్లమెంట్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ సీటుకు రాజీనామా చేసి అదే చోటనే 545,000 మెజార్టీతో గెలిచి మేము నిరూపించుకున్నాం. ఎన్టీ రామారావు గారి పార్టీ గుంజుకొని ఎన్టీ రామారావు గారి చనిపోవడానికి కారణమైన చంద్రబాబు ఏ రోజైనా అలా చేశారా? అలా చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు మమ్మల్ని అడిగే హక్కు కానీ అనే హక్కు కానీ ఉంటుంది. మేమేంటండి, నాకు అర్థం కావట్లేదు. ఢిల్లీకి వెళ్ళి సిబిఐ కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉండేటివి ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా చేస్తారా? మనం మాట్లాడితే ఊరికే ఎవరు ప్రశ్నించరు కాబట్టి మనం ఏం మాట్లాడితే అది ప్రజలు వింటూ ఉంటారంటే చాలా ఆశాస్పదంగా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏం చేస్తారండి? ఎవరు అడిగినా ఏం చేస్తారు? చీకట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో హోంమంత్రి చిదంబరం కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన మీద స్టేలు వచ్చినాయి. మేమేం స్టేల్ తెచ్చుకోలేదే, మేమేం స్టేల్ తెచ్చుకోలేదే. మీరు అడుగుతూ ఉంటారు శుక్రవారం ఎందుకు వెళ్ళలేదని. ఎస్, మా తరఫున లాయర్లు వెళ్తా ఉన్నారు ఆ కేసుల గురించి. ఏమేం జరుగుతున్నా, ఎన్ని కేసులు జరుగుతూ ఉన్నాయి సిబిఐలో. మేము అన్నిటికీ సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా పారిపోయేదానికో స్టేల్ తెచ్చుకునేదానికో మా దగ్గర చెప్తా ఉన్నా. హనుమంత్ రెడ్డి గారు, నడ్డా గారు టీడీపీ ఎంపీలతోటి ప్రత్యేకంగా మాట్లాడారంట, మళ్ళీ ఏదన్నా జరగబోతున్నది 2024లో అని వస్తున్న టాక్, మీకేం ఇబ్బంది ఉందా? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మేము ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. తెలుగుదేశం పార్టీ ఏదో ఎమ్మెల్యేలను కొనుక్కోనో లేకుంటే ఏ విధంగా రాజకీయాలు చేస్తారో వాళ్ళకే భయం, వాళ్ళకి అందరు కావాలి. అప్పుడు ఒంటరిగానే పోటీ చేశాం, ఇంతవరకు ఒంటరిగానే పోటీ. మా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 2011లో మా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నాను తప్ప ఏ పార్టీ సంఘం ఎక్కువ లేకుంటే ఎవరో ఒకరి ప్రాపకం కోసమో లేకుంటే ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి మా దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు గారి కథ చరిత్ర చూస్తే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి 1999లో వాజ్పేయి గవర్నమెంట్, అంతకుముందు 1995లో రామారావు గారిని వెన్నుపోటు పరిచి 1999లో వాజ్పేయిని నమ్ముకొని 2004 2009లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోయిన చరిత్ర. 2014లో పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని మోడీ కాళ్ళు పెట్టుకొని 2014లో అరాకోరా సీట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. మేము ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా ప్రజల మన్నన పొందితే తప్ప ఓట్లు వేస్తారు. తప్ప ఎవరో ఒకరు పక్కన ఉంటే ఓట్లు వేస్తారు అనుకుంటే అది దహపాటు. అలాంటివి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చెల్లే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి కాలం చెల్లిపోయింది, ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది. మరొకసారి ఓటుకున్నోటి కేసును బయటికి తీసుకొచ్చిన చరిత్ర ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిదని ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఆయన ఏ విధంగా గెలుస్తాడు, ఏం చేస్తాడు అనేది. అదే ఆయన గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, టీడీపీ వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యం కాదు, లేకుంటే ఈవీఎంలు పనిచేయవు, లేకుంటే కుంటి సాకులు ఎత్తుకుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ నాయకులు. అలా మేము వెతకం. ఎస్, మేము ఓడిపోతే ఓటమిని ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఎస్, మాలో ఏదైనా తప్పుంటే సరిదిద్దుకునేదానికి మాకు ప్రజలు చెప్పారు, మాకు వార్నింగ్ ఇచ్చారు అనుకుంటామా, లేకుంటే ఇంకోటి ఏం జరిగిందో అది తెలుసుకొని తద్వారా మేము ప్రజలకు దగ్గరే పరిస్థితి చేస్తాం. తప్ప దాన్ని మేము యాక్సెప్ట్ చేసినట్టుగా టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనే విషయాన్ని చెప్తా ఉన్నాను సార్.